వైఎస్ వివేక హత్యకు కారణమైన వారికి ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. వైఎస్ సునీతకు తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. ఐదేళ్లుగా వైఎస్ వివేక హత్య కేసుకు నీరుగార్చారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అధికారంలో ఉన్న వ్యక్తుల వాళ్ళ అధికారాన్ని ఈ యొక్క జస్టిస్ డిలే అవ్వడానికి వాడుకున్నారు. డెఫినెట్ గా ప్రభుత్వం మారింది, ఆ యొక్క కేసుని త్వరితగతిన పరిష్కరించి డెఫినెట్ గా ఆ యొక్క కేసులో ముద్దాయిలను డెఫినెట్ గా చర్చించడం జరుగుతుంది, దగ్గరలోనే జరుగుతుంది. సునీత గారికి డెఫినెట్ గా నేను సానుభూతి వ్యక్తం చేస్తాను, ఆయన సపోర్ట్ చేస్తాను. ఆమె దాదాపు 5 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారి దారుణమైన హత్య కేసు మీద పోరాడుతూ ఉంది. ఒక ఆమె ఏం అడుగుతుంది, నాకు న్యాయం కావాలా అని అడుగుతూ ఉంది. ఆ న్యాయము ఆమెకు దొరకట్లేదు. ఇది మనం అందరం ఆలోచించాలా, ఒక హత్య జరిగి 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ ముద్దాయిలను పట్టుకోలేదు. ఆ ముద్దాయిలు బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నారు, డిలే చేసుకొని జ్యుడిషియల్ సిస్టమ్ లో ఉన్న లోపాలని పట్టుకొని వాళ్ళు డిలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది గమనించాలా. మీకు ఒకటి నేను నా యొక్క ప్రచారంలో చెప్పాను, ఆ రోజు నేను ఇన్ఛార్జ్గా తీసుకున్నాక 10 నెలల క్రితము ఒక అమ్మాయిని తిరుమలలో పులి కట్టుకొని పోయి చంపేసింది, అఖిల అనే అమ్మాయిని, అనూషను అఖిలను. 4 నెలల్లో 5 నెలల్లో ఏ పులి చంపింది అని చెప్పి డిఎన్ఏ టెస్టుల ద్వారా కనుక్కోగలిగినది ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని పోలీసులు. అంటే ఒక జంతువు ఒక మనిషిని చంపితే ఏ అంటే 5-6 పులుల్లో ఏ పులి చంపిందో కనుక్కొని ఆ పులిని బోన్లో బంధించినారు, ఈ పులి చంపిందని చెప్పగలిగినారు. అంటే అది వాళ్ళకి కుదిరింది. కానీ 5 సంవత్సరాల క్రితము వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని ఇన్ని రకాల టెక్నాలజీలు పెట్టుకొని ముద్దాయిలు కనుక్కోలేకపోయినారు. కడప జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, 5 ఏళ్ల పాటు వైసీపీ అక్రమాలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి బిగ్ టీవీతో పంచుకున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫుల్ ఇంటర్వ్యూ రేపు బిగ్ టీవీలో చూడండి.